రోజు తమ వార్తల ద్వారా విషగుళికలతో ఉదయాన్నే ప్రజల్ని మోసం చేసేటటువంటి జర్నలిజంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చంద్రబాబు వస్తే మాత్రమే బాగుపడతారు, లేకపోతే జగనుంటే పాడైపోతారంటూ ఏ వ్యవస్థలు అయితే బాగుపడ్డాయో ఆ వ్యవస్థల గురించి విషం చిమ్ముతూ వార్తలు రాసుకొచ్చేటువంటి క్రమంలో తాజాగా 150,000 మంది అదృశ్య విద్యార్థులు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో రాకపోతే గనక వాళ్ళు ఎవరు రాకట్లేదు 150,000 మంది అని రాసుకొచ్చారు. ఒక 45-50 లక్షల మంది చదువుతున్నటువంటి స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో 100,000-150,000 మంది అటెండెన్స్ ఆబ్సెంట్ ఉండరా, వాళ్ళల్లో జ్వరాలు రావచ్చు, లేదంటే కనుక ఏదైనా ఇతర రకాలైన సమస్యలు రావచ్చు. వాళ్ళకి సంబంధించి ఒక సిస్టమ్ ఉంది, రెండు రకాలైన సిస్టమ్స్ నడుపుతుంది. ఒకటి నాడు నేడు కింద స్కూళ్ళు బాగుపడ్డాయి, అందులో ట్యాబ్లు ఇవ్వడం దగ్గర నుంచి టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ బోలెడని జరిగినాయి, బ్లాక్ బోర్డుల నుంచి వైట్ బోర్డుల దగ్గరకు వచ్చినాయి, అట్లాగే అక్కడ యూనిఫామ్ల దగ్గర నుంచి వసతులు మెరుగుపడ్డాయి. ఇది ఆ స్కూళ్ళు చూసిన ప్రతి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి కనబడుతుంది. విదేశాల నుండి వచ్చి తమ పల్లె ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలు కూడా అందుకు అంగీకరిస్తున్నారు. ఒకప్పుడు జన్మభూమి పేరుతో ఎవడో ఎక్కడో సంపాదించుకున్న సొమ్ములు విరాళం ఇస్తే ఆ సొమ్ముతో కట్టించినటువంటి భవనాలే గ్రేట్ అన్నటువంటి స్టేజీ నుంచి ఇవాళ ప్రభుత్వమే కట్టిస్తున్నటువంటి, ఇందులో సర్వశిక్ష అభియాన్ నిధులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం అంది 40%, 60% కేంద్రం ఇస్తుంది, బట్ ఓవరాల్గా వాటిని అమల్లోకి తీసుకొచ్చి పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసుకొస్తున్నారు స్కూళ్ళని. స్కూళ్ళ విధానంలో మార్పులు వచ్చినాయి, ఇంగ్లీష్ మీడియం చదువుల దగ్గర ఒక్క రోజులో మారిపోదు ఖచ్చితంగా, మార్పు అన్నటువంటిది కసిగా పనిచేయాలి. అలాగే ఇంతవరకు కేవలం పేరెంట్స్ కమిటీలు అంటే ఎవరికైతే ఉంటాయి పేరెంట్స్ మీటింగులు, పేరెంట్స్ కమిటీలు ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రం ఉంటాయి, బట్ ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో పేరెంట్స్ కమిటీలు, పేరెంట్స్ మీటింగులు జరుగుతున్నాయి, మార్పు ఖచ్చితంగా నడుస్తుంది. కాకపోతే రీచ్ అవుతుందా లేదా, ప్రయత్నం చేస్తూ ఉంటే మార్పు జరిగి సాధ్యమవుతుంది. ఆ మార్పు ఆరంభించాలా తెగించాలా చెయ్యాలి. అలాంటి దాన్ని వ్యతిరేకంగా రాసుకుంటూ వస్తూ పిల్లలు అదృశ్యమైపోతున్నారు, పిల్లలు రావట్లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు ప్రభుత్వం, జగందే తప్పు. స్కూల్లో పిల్లలు రాకపోతే ఎవరు చూడాలి అక్కడ, టీచరు. ఆ తర్వాత అక్కడ వాలంటీర్కి కూడా లింకప్ చేశారు, వాళ్ళు ఫాలోఅప్ చేయాలి, దానికి జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థను పెడతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి తీసుకొస్తాడా, తీసుకురమ్మనమని ప్రెషర్ చేస్తాడు. ఇప్పుడు ఆ టీచర్లను మనం ఏమైనా కేసుకొస్తున్నాం, అదే సందర్భంలో అక్కడ ఉన్న వాలంటీర్లను మనమే తప్పుబడుతూ వచ్చాం. ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఒక విషయాన్ని చెబుతున్నాం, ఒక వ్యవస్థ బాగుపడుతున్న వ్యవస్థ కార్పొరేట్ విద్యా వ్యవస్థ వైపుకి 3 దశాబ్దాల క్రితం, లేదా అంటే 3 దశాబ్దాలు అనుకోవాలి, 90లలో తీసుకొచ్చిన దరిద్రం కార్పొరేట్ విద్యా వ్యవస్థని మన నెత్తిన రుద్ది చివరికి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు అనే దాన్ని అసహ్యకరంగా తయారు చేసి అక్కడ దారుణమైన పరిస్థితులు సృష్టించి ఇక మనకి ప్రత్యామ్నాయం లేక అయితే ప్రైవేట్ స్కూల్లో చదివించాలి, కార్పొరేట్ స్కూల్లో చదివించాలి, లేదంటే కనుక మన పిల్లల్ని తీసుకెళ్ళి పాచి పనులకు పెట్టుకోవాలి అన్నటువంటి దశ నుంచి మార్పు జరుగుతుంటే దాన్ని అంగీకరించలేనటువంటి పెత్తందారీ పోకడ, ఇదే ఒరిజినల్ పెత్తందారీ పోకడ. కాకపోతే ప్రజలు అర్థం చేసుకుంటారా, లేదు వాళ్ళు చేస్తుంది కరెక్ట్ అనుకుంటారా, ఎవరిష్టం వాళ్ళదే.